ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాలలో ఏపీ పాల వెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. నిజంగా ఒక మంచి చారిత్రాత్మక ఘట్టం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు సబర్కాంత్ కాంతా మిల్క్ యూనియన్ అంటే అమూల్లోని డివిజన్స్ ఇవన్నీ డాక్టర్ బిఎం పటేల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు. ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇక్కడే కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మనమంతా కూడా జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. కారణం ఏమిటంటే ఏ రంగమైనా తీసుకోండి, ఒక్కడే కొనేవాడు అనేక మంది అమ్మేవారు ఉంటే దాన్ని బయర్స్ మోనోపోలీ అంటారు. అంటే కొనేవారు ఎంత చెబితే అంతకు అమ్మేవారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండడం, కొనేవారు ఒకరికంటే ఎక్కువ ఉన్నా కూడా ధర అన్నది వారందరూ కూడా కట్టకట్టుకుని ఇంత రేటుకే కొంటాము, ఇంతకన్నా మేము ఎక్కువ ఇవ్వము అన్న పరిస్థితే ఉంటే అమ్మేవారు ఎక్కువగా ఉన్నా కూడా మార్కెట్లో అలా అమ్మేవారికి అలాంటి మార్కెట్లో అమ్మేవారికి అన్యాయమే జరుగుతుంది. ఇలాంటి మార్కెట్ను ఈరోజు మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు పరిస్థితుల్లో ఏది ఉన్నా కూడా ఉత్పత్తి చేసేవారికి అన్యాయమే జరుగుతుంది. ఈ పరిస్థితిని ఇటువంటి పరిస్థితిని మరి ముఖ్యంగా మార్చడానికి మనందరి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకున్నాం. గట్టిగా నిర్ణయించుకోబట్టే ఈరోజు ఏపీ పాల వెల్లువ ద్వారా ఈరోజు నుంచి కృష్ణా జిల్లాలో రైతులకు అక్క చెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతా ఉంది. ఈరోజు అమూల్ గురించి ప్రారంభించిన ఏడాదిలోగానే 5 జిల్లాల్లో ఇప్పటికే అమూల్ పాడి రైతులకు అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తూ ఈ పాల వెల్లువ స్కీమ్ ఈరోజు 6 జిల్లాలో ఈరోజు ప్రవేశిస్తూ ఉంది. మిగతా 7 జిల్లాల్లో కూడా రాబోయే రోజుల్లో ఉధృతంగా కూడా ముందుకు కదులుతుంది. ముఖ్యంగా మన రైతులు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనేది అంటే ధరల స్థిరీకరణ నిధి అనేది పెట్టి ప్రభుత్వమే మార్కెట్లో రంగప్రవేశం చేసింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే దళారులకు వాళ్ళు ధరలు తక్కువ రేటు కొనుగోలు చేసి ఒక ఇబ్బందికర పరిస్థితి రైతులకు క్రియేట్ చేసే పరిస్థితికి ఒక సవాల్ విసిరింది. మనం ఇంటర్వ్యూన్ కావడం వల్ల వారు కూడా మనం ఈ రేటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో తక్కువకు అమ్మాల్సిన పని లేదు, ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పి చెప్పడంతో ఆ రేటుకు వాళ్ళు కూడా దళారులు కూడా మళ్ళీ ఆ రేట్లు పెంచి అంతకన్నా ఎక్కువ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత 2.5 ఏళ్లుగా అనేక ఉత్పత్తులను మన మార్కెట్ ఇంటర్వెన్షన్తో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా ఈ మాదిరిగానే కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడగలిగాం. ధాన్యం అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, పండ్లు అయితేనేమి, ఇటువంటి వాటికి మాత్రమే కాకుండా పాడి రైతులకు కూడా మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు కూడా
ఎలా న్యాయం చేయాలి అన్న ఆలోచనతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా కూడా అడుగులు వేశాం. ఈ దిశగానే అడుగులు వేస్తూ రాష్ట్రంలో ఈ రోజు అమూల్ను అమూల్తో మాట్లాడడం అమూల్ని తీసుకొని రావడం అమూల్ ద్వారా ఈ రోజు అమూల్ అనేది ఒక ఒక కంపెనీ కాదు అమూల్ అనేది మనలాంటోళ్ళందరం కలిసికట్టుగా ఒకటై ఒకటైతే అది అమూల్ అవుతుంది. అమూల్లో ఓనర్లు ఎవరు అంటే మీరే పాలు పోసే మీరే అను అమూల్లో ఓనర్లు. ఈ డబ్బులు కూడా వాళ్ళు పెట్టుకోరు అత్యధిక రేటు మీకు ఇస్తారు ఎందుకంటే మీరే ఆ ఓనర్లు కాబట్టి. ఆ తర్వాత లాభాలు మిగిలితే సంవత్సరంలో మళ్ళీ లాభాలు వాళ్ళ న్యాచురల్ లాభాలు కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెసింగ్ ఎవరి దగ్గర లేదు. ఏకంగా పాల నుంచి చాక్లెట్లు చేసే స్థాయిలోకి ఎదిగిన సంస్థ అది. ఆ తర్వాత వచ్చే లాభాలను మళ్ళీ బోనస్గా మళ్ళీ మళ్ళీ మనకే మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అటువంటి అమూల్ను అందుకనే తీసుకుని రావడం కూడా జరిగింది. అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 245 గ్రామాల్లోనూ చిత్తూరు జిల్లాలో 275 గ్రామాల్లోనూ వైఎస్ఆర్ జిల్లాలో 149 గ్రామాల్లోనూ గుంటూరు జిల్లాలో 203 గ్రామాల్లోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి ఇప్పటికే పాల సేకరణ చేస్తా ఉంది. ఆయా జిల్లాల్లో 1046 గ్రామాల నుంచి పాల సేకరిస్తుండగా 2022 సెప్టెంబర్ నాటికల్లా 17629 గ్రామాలు నుంచి పూర్తిగా పాలు సేకరించే విధంగా పూర్తిగా ప్రణాళికలన్నీ కూడా రచించాం. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ 5 జిల్లాల్లో ఇప్పటివరకు 30,951 మంది మహిళా పాడి రైతుల నుంచి అక్కచెల్లెమ్మల నుంచి 168.50 లక్షల లీటర్లు పాల సేకరణ అమూల్ సంస్థ చేసింది. దాదాపుగా 71 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది. ఇక్కడ 71 కోట్లు చెల్లించారు అనేది పెద్ద న్యూస్ కాదు, పెద్ద విషయం కాదు. ఇక్కడ ఇతర డైరీలతో పాలు సరఫరా చేస్తే వచ్చేదానికంటే 10 కోట్ల రూపాయలు అదనంగా వచ్చింది అన్నది నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఈ 71 కోట్ల రూపాయల్లో ఇంతకు ముందు ఇదే అక్క చెల్లెమ్మలు మామూలుగా పాలు పోసే వాళ్ళకు పాలు పోసిందంటే వాళ్ళకి 61 కోట్ల రూపాయలే వచ్చుండేది. అమూల్ రావడంతో అమూల్ 71 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇవ్వడంతో 10 కోట్ల రూపాయలు మేలు జరిగింది అన్నది మనమంతా కూడా గమనించదగ్గ విషయం ఇది. ఇలా ఇవాళ మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్న ప్రభుత్వం మనది. ఏపీ అమూల్ పాలు వెళ్ళవ పథకం ద్వారా ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ గ్రామీణ స్థాయిలోనే ఒక ఎకనామిక్ ఎంపవర్మెంటు స్పెషలీ మహిళా ఎంపవర్మెంటుకు ఊతమిస్తుంది ఇది. కృష్ణా జిల్లాలో పాల సేకరణకు 264 గ్రామాలను ఇప్పుడు ఈ ఫేస్లో ఎంపిక చేయగా ఆయా గ్రామాలలో 37,474 మంది పాడి రైతులను గుర్తించడం కూడా జరిగింది. ఈ అక్కచెల్లెమ్మలను గుర్తించడం కూడా జరిగింది. కృష్ణా జిల్లాలో ఇటీవల లాంఛనంగా ఈ మధ్యకాలంలోనే లాంఛనంగా 51 కేంద్రాల్లో పాల సేకరణ మొదలుపెట్టి వారం రోజుల్లోనే 18,414 లీటర్ల పాలు సేకరించడం కూడా జరిగింది. 941 పాడి రైతులకు 8,15,000 బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ శాంపుల్లో ఈ టెస్టింగ్లో ఈ కార్యక్రమం చేయడంలో తద్వారా రైతులకు ప్రతి లీటరుపై అదనంగా ఏకంగా 20 రూపాయల పైచిలుకు లాభం వచ్చింది. ఇది ఆశ్చర్యకరమైన విషయం.